సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మంగళవారం అమావాస్య అన్నప్రసాదం వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అంతునూరు శివకుమార్ వినోద దంపతులు ఎర్రం బాలచంద్రం అనంతలక్ష్మి మరియు ఎర్రం సూర్యప్రకాష్ పద్మ దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో దాదాపు 500 మందికి అమావాస్య అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య నాయకులు నంగునూరు సత్యనారాయణ సిద్ది భిక్షపతి అత్తలి లక్ష్మయ్య అయిత సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అమావాస్య నాడు అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు రుక్మయ్య సిరిపురం సత్యనారాయణ దుబ్బకుంట లక్ష్మణ్ గాలయ్య కైలాసం ప్రశాంత్ నాగేంద్రం సిద్దేశ్వర్ శ్రీహరి రాజు మాలె శంకరయ్య గాదె సంతోష్ ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమావాస్య అన్నదానము ఏర్పాటు చేసి 43 నెలలు జరుగుతుంది. ఈ 43వ నెల గజ్వేల్ పట్టణంలో కార్తీక మాసము ఆఖరి అమావాస్య రోజు ఈ నెల కార్తీక పౌర్ణమి అమావాస్య లాస్ట్ అమావాస్య రోజు చాలామంది నేనంటే నేనని ఆరుగురు పోటీలో ఉంటుంది. ఆ ప్రకాష్ గారు ఎర్రం ప్రకాష్ గారు వాళ్ళ నాన్న అమ్మ పేరు మీద అన్నదానం చేస్తా అని చెప్పి 3 నెలల నుంచి నాకు చెప్తున్నాడు. వాళ్ళ నాన్న ఎర్రం బాలనాగయ్య ఎర్రం సుశీల గారి జ్ఞాపకార్థము వాళ్ళ అన్న ఎర్రం బాలచంద్రము ఎర్రం అనంతలక్ష్మి ఎర్రం ప్రకాష్ పద్మ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా అంతునూరు శేఖరే సారు శేఖరే సార్ అంటారటువంటి శేఖర్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శివకుమార్ వినోద కుటుంబ సభ్యులు ఇద్దరు కలిసి ఈరోజు 80 కిలోలు అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా గజ్వేల్ పట్టణంలో ఇప్పటి వరకు ప్రతి నెల కూడా ఇద్దరు ముగ్గురు పోటీలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే ప్రతి నెల ఇద్దరి పేరు మీద అన్నదానం చేయాలని అదేవిధంగా ఒక 60-70 కిలోలు అన్నదానం చేయాలని సంకల్పంతో ప్రతి నెల ఇద్దరిని తీసుకోవడం జరుగుతుంది. మా ఆర్యవేశులే కాక వేరే మిత్రులు కూడా మా పేరు మీద కూడా చేయండి అని చాలామంది ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాము. అయితే ఇప్పుడు ఏంటంటే మా అమావాస్య అన్నదానానికి మా అందరికీ వెన్నంటి ఉండి మా ఇది బిషపదన్న కానీ మా రుక్మేశ్వర్ కానీ మా మెట్టన్న కానీ మా ఇత్యాల శేఖర్ కానీ మా ఎన్సీ రాజమౌళన్న గారు కానీ మా ఎంత వాళ్ళ నుండి మాకు సపోర్ట్ చేస్తూ ప్రతి నెల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. కానీ వాళ్ళు అనివార్య కారణాల వల్ల ఇవాళ అయ్యప్ప మాల వేసి కొందరు వేరే కార్యక్రమాల పూట్ల ఇక్కడికి రాలేకపోయినారు. ఈ కార్యక్రమాన్ని అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే వాళ్ళ పితృదేవతలకు తల్లి తరపున కానీ తండ్రి తరపున కానీ మంచి మోక్షం అనేది వాళ్ళకు జరుగుతుంది. అందు గురించి దీని గురించి విశిష్టత తెలిసిన తర్వాత ప్రతి ఆర్యవైశ్యుడు గజ్వేల్ పట్టణంలో